భాగవతం అరవై ఒకటవ ఎపిసోడులోకి స్వాగతం ఈ వీడియోలో భాగవతంలో భాగంగా శివకృష్ణులకు యుద్ధం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది చివరకు ఏం జరిగింది అనే కథని నేను మీకు వినిపిస్తాను ఈ కథలో మహాశివుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తారు అయితే ఈ కథ నా సొంతంగా చెప్పడం లేదు ఇది భాగవతంలో ఉంది భాగవతంలో ఎలా ఉందో అలాగే నేను మీకు వినిపిస్తాను నేను స్వంతంగా మాత్రం దీనిని చెప్పడం లేదు పూర్వం బలిచక్రవర్తి అను గొప్ప రాజును మూడడుగుల చోటును దానం అడిగి అతనిని పాతాలానికి తొక్కివేస్తాడు వామనావతారుడిలా వచ్చిన మహావిష్ణువు బలిచక్రవర్తికి వంద మంది కుమారులు అందరిలోకి పెద్దవాడు బాణాసురుడు బాణాసురుడు శివభక్తుడు తండ్రి బలిచక్రవర్తి లాగానే అన్ని రకాలుగా గొప్ప గుణాలు కలవాడు ఇతని రాజ్యానికి రాజధాని షోనితపురం శోనితపురం విశాలమైనది అందమైనది బాణాసురుడు ఒకసారి హిమాలయాలకు వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు వచ్చి ఏం కావాలో కోరుకోమని అతడిని అడుగుతాడు తనకు వేయి చేతులు కావాలని కోరుతాడు బాణాసురుడు శివుడు ఆ విధంగానే అనుగ్రహిస్తాడు వేయి చేతులతో అపరిమితమైన బల పరాక్రమాలతో మూడు లోకాలపైన దండయాత్రలు చేసి అందరినీ ఓడించి తానే గొప్ప ప్రభువుగా తయారవుతాడు ఇంద్రాది దేవతలు కూడా అతడినే ప్రభువుగా కొలవాల్సి వస్తుంది ఓసారి మహాశివుడు తాండవ నృత్యం చేస్తున్నప్పుడు బాణాసురుడు తన వేయి చేతులతో వాయిద్యాలు అద్భుతంగా భక్తితో వాయిస్తూ ఉంటాడు అతని వాయిద్య సేవకి శివుడు చాలా సంతోషిస్తాడు ఏదైనా వరం కోరుకోమంటాడు మహాశివ నన్ను మీ కుమారునిగా భావించి నా నగరానికి రక్షణ కల్పిస్తూ నా నగరంలోనే నీవు ఉండాలి అని కోరాడు బాణాసురుడు తదాస్తు అని ఆ రోజు నుండి సాక్షాత్తు శివుడే అతని నగరానికి రక్షకునిగా ఉండసాగాడు బాణాసురుడిని మహాకాలుడు అని కూడా పిలిచేవారు ఇతనికి రాక్షస గురువు శుక్రాచార్యుడు తోడుగా ఉండేవాడు బాణాసురుడిని వారే ఉండేవారు కాదు దాంతో అతనిలో పొగరు ఆకాశమెత్తున పెరిగిపోయింది ఒకసారి శివుని వద్దకు వెళ్ళాడు ప్రభు నాకు ఎవరితోనైనా భయంకరంగా యుద్ధం చేయాలని ఉంది కాని నన్ను ఎదిరించే వాడే ఎవ్వడూ లేకుండా పోయాడు నా వేయి కండలు తిరిగిన చేతులు ఉపయోగం లేక తీపులు పెడుతున్నాయి నీవు ఒక్కడివే నా నాతో తలపడగలవాడిలా కనబడుతున్నావు అన్నాడు అందుకు శివుడు ఛీ ఛీ మూర్ఖుడా అంత కండకావరమా ఒకడు వస్తాడు అతడు నాలాంటివాడే అయి ఉంటాడు అతని వల్ల నీ వేయి చేతులు తెగి నేల కూలుతాయి అతడే నీ కావరం మొత్తం కాలరాస్తాడు అంటూ చెప్పాడు అది విని బాణాసురుడు మహా ఆనందపడిపోతాడు ఓహో నాతో పోరాడగలవాడు కూడా ఒకడు ఉంటాడన్నమాట అతడు వస్తాడన్నమాట ఆ వాడి రాక కొరకు నేను ఇంక ఎదురు చూస్తూ ఉంటాను అంటూ వెళ్ళిపోతాడు చాలా కాలం గడిచిపోతుంది బాణాసురునికి ఒక కూతురు ఉంది ఆమె పేరు ఉష అప్సరస లాంటి అందం ఆమెది ఆమెకు ఒక రోజు కల వస్తుంది ఆ కలలో శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుడు కనబడతాడు అతనితో ఆ రాత్రి అంతా ప్రేమ కలాపాలు సాగించినట్టుగా ఆ కల వస్తుంది టక్కున వస్తుంది అంతవరకు అనిరుద్ధుడు ఎవరో ఉషకు తెలియనే తెలీదు ఉషకు చిత్రలేఖ అని ఒక చెలికత్తె ఉంటుంది ఈమె కుంభాడు అను బాణాసురుడి మంత్రి కూతురు చిత్రలేఖకు యక్షిణీ విద్యలు మాయలు మంత్రాలు తెలుసు ఉషకు కలలో కనిపించిన పురుషుని కోసం తన మంత్రశక్తిని ఉపయోగించి అతను అనిరుద్ధుడు ద్వారకలో ఉంటాడు శ్రీకృష్ణుని మనవడు ప్రద్యుమ్నుడి కుమారుడు అని కనిపెడుతుంది అనిరుద్ధుడు అంతఃపురంలో నిద్రిస్తున్నప్పుడు అతనికి తెలియని విధంగా అతడిని ఎత్తుకు వచ్చి ఉష అంతఃపురంలో దింపుతుంది తర్వాత ఉష అనిరుద్ధులు ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని అర్థం చేసుకుని ప్రేమించుకుని కామించుకోవడం కూడా చేయటం సాగిస్తారు వీరి ప్రేమాయణాన్ని కాపలాదారులు పసికడతారు వెళ్లి తమ ప్రభువు బాణాసురుడికి చెప్తారు బాణాసురుడు ఆగ్రహోదగ్రుడు అయ్యి శక్తివంతులైన సైనిక దళాలను కొన్నింటిని అనిరుద్ధుడిని బంధించడానికి పంపిస్తాడు కాని అనిరుద్ధుడు శ్రీకృష్ణుని అనవడు రూపంలో అచ్చం శ్రీకృష్ణుడిని పోలి ఉండటమే కాక యుద్ధ విద్యల్లో కూడా అద్భుత ప్రావీణ్యం కలవాడు అతను తనపైకి వచ్చిన దళాలను అన్నింటినీ అవలీలగా ఓడించి వెనక్కి పంపిస్తాడు ఈ సంగతి విని బాణాసురుడు అగ్గిమీద గుగ్గిలం అవుతాడు స్వయంగా తానే వెళ్ళి నాగపాషాలను విసిరి అనిరుద్ధుడిని బంధించి చెరసాలలో వేస్తాడు బాణాసురుని శోనితపురంలో ఉషా అనిరుద్ధుల కథ ఇలా ఉండగా ఇక అక్కడ ద్వారకలో నాలుగు నెలలుగా అనిరుద్ధుడు కనబడకపోవడంతో అంతా కంగారు పడసాగారు అలాంటి సమయంలో నారద మహర్షి వచ్చి అనిరుద్ధుడిని శోనితపురంలో బాణాసురుడు బంధించి ఉంచాడని చెప్తాడు ఈ వార్త విని యాదవలోకం మండిపడుతుంది యాదవులు శ్రీకృష్ణుడు బలరాముడు ప్రద్యుమ్నుడు సాత్యకి గదుడు సాంబుడు సారనుడు నందుడు ఉపనందుడు భద్రుడు మొదలైన వారు అంతా పన్నెండు అక్షౌహిణిల సేనను తీసుకుని వెళ్లి బాణాసురుడి రాజ్యాన్ని ముట్టడించారు బాణాసురుడు తాను కూడా పన్నెండు సైన్యాన్ని తీసుకుని వచ్చి యాదవ సేనలతో తలబడ్డాడు హరివీర వీర భయంకరమైన పోరు చెలరేగింది అక్కడ బాణాసురుని రాజ్యాన్ని రక్షిస్తూ అతని నగరంలోనే నివాసం ఉంటూ ఉన్న మహాశివుడు కూడా తన అస్త్రశస్త్రాలను తీసుకుని శ్రీకృష్ణుని సేనలపైకి వచ్చాడు అతని వెనక నందీశ్వరుడు కుమారస్వామి రుద్రగణాలు కూడా రణానికి కదిలాయి శ్రీకృష్ణ శివులు శోనితపురం వద్ద భీకరాకారులై తలబడడాన్ని చూడడానికి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష పితృదేవతలు అంతా వచ్చి ఆకాశంలో గుమిగూడారు శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు శివుని కుమారుడు కుమారస్వామితోను బాణాసురుని మంత్రి కుంభాడు బలరాముడితోను బాణాసురుని కుమారునితో సాంబుడు బాణాసురునితో సాత్యకి తలబడ్డారు శ్రీకృష్ణుడు తన షార్జ్యము అను భయంకరమైన ధనస్సును సంధించి వేలాదిగా వాడి అయిన బాణాలు మహాశివుని గణాలైన భూత ప్రేత మాతృ పిశాచ కూష్మాండ బ్రహ్మ పైకి విడిచాడు వాటి ధాటికి వారు భయముతో అటూ ఇటూ పరుగులు తీశారు ఇక అటువైపు నుండి మహాశివుడు ధనస్సును పట్టుకుని చాలా రకాల అస్త్రాలు శస్త్రాలు శ్రీకృష్ణుని పైకి విడిచాడు శ్రీకృష్ణుడు మళ్లీ అలాంటి అస్త్రశస్త్రాలనే విడిచి వాటిని అడ్డుకున్నాడు శివుడు బ్రహ్మాస్త్రం వేశాడు శ్రీకృష్ణుడు తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని విడిచి దానిని తప్పించాడు దాంతో శివుడు ఆగ్నేయాస్త్రం విడిచాడు శ్రీకృష్ణుడు పర్జన్యాస్త్రాన్ని విడిచి దానిని చల్లార్చాడు దాంతో ఆగ్రహించిన శివుడు పాశుపతాస్త్రాన్ని పిడిచాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన నారాయణాస్త్రాన్ని విడిచాడు ఇలా అనంతంగా ఇరువురి మధ్య సంగ్రామం సాగుతూనే ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు భూమ్యాకాశాల్ని ఒక్కటి చేసేలా ఉగ్రరూపంతో విజృంభిస్తున్న శివుడిని చూసి లీలా మాత్రంగా నవ్వాడు తరువాత జృంభనం అను అస్త్రాన్ని శివుని పైకి సంధించాడు అది ఒక అద్భుతమైన అస్త్రం దాంతో అంతటి త్రినేత్రుడు కూడా కొద్దిసేపు శ్రీకృష్ణుని మోహంలో పడిపోయాడు ఆయన కొద్దిసేపు మైకంలో ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు బాణాసురుడిపైన అతని సేనలపైన విరుచుకుపడి తన అద్భుత శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూ చెల్లా చెదురు చేశాడు ప్రద్యుమ్నుడు కుమారస్వామి తలబడ్డారు వారి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది కాని ప్రద్యుమ్నుడి వాడి అయిన బాణాలకు గాయపడిన కుమారస్వామి అక్కడ నుండి తన నెమలి వాహనాన్ని ఎక్కి వెళ్లిపోయాడు బలరాముడు బాణాసురుని సేనలకు నాయకత్వం వహించిన కుంభాడుని కూపకర్ణుడిని కొట్టి కొట్టి పడవేశాడు నాయకులు కూలడంతో వారి సైన్యాలు పలాయనం చిత్తగించాయి దాంతో బాణాసురుడు విపరీతమైన కోపంతో శ్రీకృష్ణుడిపైకి దూసుకు వెళ్ళాడు తన వేయి చేతులతో ఐదు వందల ధనస్సులను సంధించి బాణాలను విడిచాడు కాని శ్రీకృష్ణుడు వాటిని అడ్డుకొని ఆ ఐదు వందల ధనస్సులను క్షణకాలంలో విరిచివేశాడు తర్వాత బాణాసురుడి రథాన్ని కూల్చివేశాడు ఆ తర్వాత పాంచజన్యాన్ని భయంకరంగా పూరించాడు బాణాసురుడి దీనస్థితిని చూసి అతని తల్లి కోటర కుమారుడి ప్రాణాలను రక్షించడం కోసం తలను విరబోసుకుని వివస్త్రయై శ్రీకృష్ణుడి ముందు నిలబడింది ఈ విధంగా ఉన్న ఆమెను చూడలేక ముఖాన్ని తిప్పుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ అదనును చూసుకుని బాణాసురుడు తన నగరంలోకి పారిపోయాడు దీనినంతటినీ గమనించాక మూడు కాళ్లతోనూ మూడు తలలతోనూ శివజ్వరం శ్రీకృష్ణుడిపైకి విజృంభించింది శివజ్వరం అనేది ఒక భయంకరమైన రోగం ఆ రోగం శ్రీకృష్ణుని సేనల వైపుకు ప్రలయ కాలాగ్నిలాగా భగభగ మండుతూ వచ్చి వారిని భయకంపితులను చేసింది అప్పుడు శ్రీకృష్ణుడి వేపు నుండి వైష్ణవ జ్వరం అను రోగం భూమి ఆకాశాలను మండిస్తూ శివజ్వరాన్ని అడ్డుకుంది వైష్ణవ జ్వరం ముందు శివజ్వరం నిలవలేకపోయింది భయంతో వణికిపోయింది ఆర్తనాదాలు చేసింది చివరికి వేరొక దిక్కు లేక వైష్ణవ జ్వరాన్ని వివిధ రకాలుగా స్థుతిస్తూ ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణుడు శివజ్వరంతో త్రిశిరా నీ ప్రార్థనకు ప్రసన్నుడిని అయ్యాను ఇక నిన్ను వైష్ణవ జ్వరం బాధించదు అని చెప్పాడు దాంతో శివజ్వరం శ్రీకృష్ణుడికి మొక్కి అక్కడ నుండి వెళ్ళిపోయింది దీని తర్వాత నగరంలోకి పారిపోయిన బాణాసురుడు మళ్లీ రథం ఎక్కి సైన్యాన్ని కూర్చుకుని ఐదు వందల ఆయుధాలను వేయి చేతులతో సంధిస్తూ దూసుకు వచ్చాడు కాని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం విపరీతమైన వేగంతో దూసుకు వెళ్ళి బాణాసురుడి వేయి చేతులను ఖండించింది దీనిని అంతటినీ చూస్తూ ఉన్న మహాశివుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి కృష్ణ నేను ఈ బాణాసురునికి వరం ఇచ్చాను ఇతని నగరానికి రక్షణగా ఉంటాను అని అందుకని నా మాటగా నీవు ఇతడిని విడిచిపెట్టు అని కోరాడు బాణాసురుడు తనతో యుద్ధం చేయగల వీరుడు కావాలని అడిగినప్పుడు శివుడు తదాస్తు అంటూ వరం ఇచ్చాడు కాబట్టి బాణాసురుడిని రక్షిస్తూ అసలైన రుద్రుడిలా విజృంభించలేదు మహాశివుడు ఇది అంతా శ్రీకృష్ణుడికి తెలుసు అందుకే శివుని మాటను ఆజ్ఞలా భావించి బాణాసురుడిని ప్రాణాలతో వదిలిపెట్టాడు ఇతనికి నాలుగు చేతులు ఉండేలా వదిలిపెట్టాను ఇతను నీ ప్రియభక్తుడు కావున ఇతనికి ఇక నుండి ముసలితనం రాదు మరణం కూడా రాదు అంటూ బాణాసురుడికి వరం ఇచ్చాడు ఆ తర్వాత ప్రసన్నుడై శివుడు కైలాసం వెళ్లిపోయాడు బాణాసురుడు తలను నేలకు ఆనించి శ్రీకృష్ణుడికి నమస్కరించి తన నగరానికి వెళ్లిపోయాడు అటు తరువాత శ్రీకృష్ణ బలరాములు అనిరుద్ధుడిని ఉషని తీసుకుని తమ సర్వ సైన్యాలతో పాటుగా ద్వారకకు వెళ్లిపోయారు ఇక భాగవతంలోని మిగతా కథను అరవై రెండవ ఎపిసోడులో చెప్పుకుందాం థ్యాంక్ యూ